అనపకాయ తొక్కు పచ్చడి, అనపకాయ తొక్కలు, నువ్వు పప్పు వేయించింది, ఆయిల్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, జీలకర్ర. ఇప్పుడు తయారు చేసే విధానం. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అనపకాయ తొక్కు వేసుకోవాలన్నమాట. అనపకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది. మామిడికాయ వేసి చేసాను నేను. మామూలుగా అయితే చింతపండు కూడా వేయచ్చు. ఇప్పుడు అనపకాయ తొక్కులు వేసి వేయించుకోవాలి. చింతపండు కూడా వేసుకోవచ్చు, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా మ్యాంగో వేసుకోవాలి, లేదనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ వేసి ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి. బాగా వేగిన తర్వాత పచ్చడి చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అసలు దోశల్లోకి, ఇడ్లీల్లోకి, రైస్లోకి, అన్నింటిలోకి బాగుంటుంది. మామిడికాయ ముక్కలు వేసి మిక్సీ పట్టేయాలి. ఇలా కచ్చాపిచ్చాగా రుబ్బుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు గింజలు, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఈసారి అనపకాయ తొక్కలు పాడేయకుండా ఇలా తొక్కు పచ్చడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది.